ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిట్టీస్ రుచులు ఈరోజు మనము గోబీ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనకి రెస్టారెంట్ టైప్లో ఉంటుంది చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుంది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇప్పుడు మనము తయారీ విధానము తయారీకి కావాల్సిన పదార్థాలు చూద్దాము నేను హాఫ్ కేజీ క్యాలీఫ్లవర్ తీసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకొని హాట్ వాటర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ సోక్ చేసుకుంటున్నాను ఈ విధంగా సోక్ చేసుకొని ఫైవ్ మినిట్స్ లీవ్ చేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ అంతా తీసేసి త్రీ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ పిండి వేసుకుంటున్నాను మనము క్వాంటిటీ బట్టి వేసుకోవాలి అదే తక్కువ తీసుకుంటే టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే కారము టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను అలాగే వన్ టీ స్పూన్ జీరా పౌడర్ వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీన్ని మనము బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక మనము కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఈ విధంగా వాటర్ చల్లుకుంటూ మిక్స్ చేసుకోవాలి కొంచెం నేను కలర్ కోసం ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను ఆప్షనల్ మాత్రమే ఈ విధంగా వేసుకున్నాక మరోసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మనకి బాగా హీట్ అయింది ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసుకున్న గోబీని ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేకపోతే మనకి లోపలనేది కుక్ అవ్వదు పైన రెడ్డిష్గా వస్తుంది కానీ ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి బాగా ఫ్రై అయింది దీన్ని మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అన్నీ అదేవిధంగా ఫ్రై చేసుకొని సైడ్ని పెట్టుకోవాలి ఇప్పుడు మరో కడాయి తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయినాక సన్నగా కట్ చేసుకున్న గార్లిక్ వన్ టేబుల్ స్పూను అలాగే జింజర్ వన్ టేబుల్ పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ నేను బిగ్ ఆనియన్ ఒకటి తీసుకున్నాను ఈ విధంగా వేసుకున్నాక పొడవుగా కట్ చేసిన గ్రీన్ చిల్లీ త్రీ తీసుకున్నాను అలాగే పొడవుగా కట్ చేసిన క్యారెట్ ఈ విధంగా వేసుకొని దీన్ని మనం హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి క్యాలీఫ్లవర్ చిన్న పీసెస్ వేసుకుంటున్నాను ఇవి మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న గోబీ అంతా దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇది హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ సోయా సాసు వన్ టేబుల్ స్పూన్ చిల్లీ సాసు టూ టేబుల్ స్పూన్స్ టమాటో సాసు వేసుకొని వన్ టేబుల్ స్పూన్ వెనీగర్ దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి గోబీ అంతటికీ ఇది మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక నేను ముందుగా రైస్ని ఈ విధంగా కుక్ చేసి పెట్టుకున్నాను ఆ రైస్ని యాడ్ చేసుకుంటున్నాను విధంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక వన్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అలాగే వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ మనము రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ వేసుకున్నాక మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ అయినా గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీకు కూడా నచ్చిందా అలా అయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్